వెల్కమ్ టు సౌండ్ సెట్టింగ్ అండ్ టెక్. ఇవాళ మనం ఒక కొత్త యాంప్లిఫైయర్ నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ యాంప్లిఫైయర్ వచ్చేసి హెచ్డి ఆడియో రష్ హెల్ప్తోని నేను డాల్బీ డిటిఎస్ యాంప్లిఫైయర్ లో బడ్జెట్తో తయారు చేశాను. మీకు ఫస్ట్ ఈ యాంప్లిఫైయర్ నేను ఫ్రంట్ ప్యానెల్ అండ్ బ్యాక్ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఆడియో రష్ మన పైన ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు స్పీకర్ సెట్స్, ఈ ఫ్రంట్ వచ్చేసి నాబ్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ చూద్దాం ఫస్ట్. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మన 4 నాబ్స్ తీసుకున్నాను, వాల్యూమ్ కంట్రోల్. సో సబ్ సెంటర్ సరౌండ్ ఫ్రంట్ ఒక్కొక్క ఛానల్కి మీరు వేరియేషన్ బట్టి మీకు ఎంత వాల్యూమ్ కావాలో ఆ వాల్యూమ్ బట్టి మనం ఈ వాల్యూమ్ కంట్రోల్స్ అనేటివి సెట్ చేసుకోవాలి. సేమ్ ఆడియో రాసి మనం కనెక్షన్ ఆప్టికల్ కనెక్షన్ ఇక్కడ డైరెక్ట్ తీసుకుంటాము. ఈ 5 వోల్ట్స్ డిసి అనేది నేను ఈ ఆడియో రష్కి హోల్ తీసుకొని నేను బాక్స్కి ఇచ్చేసాను. మీరు ఈ కనెక్షన్ అనేసి నేను ఈ ఆడియో సిగ్నల్స్ అండ్ పవర్ సప్లైకి నేను ఇట్లా తీసుకున్నాను, మీరు చూడవచ్చు. ఈ వైర్స్ హోల్ చేసుకొని అన్ని వైర్స్ అనేవి కిందికి తీసుకున్నాను. ఈ బోనోఫిక్స్ కానీ లేకపోతే ఇక్కడ 2 హోల్స్ తీసుకొని స్క్రూస్ కూడా ఫిట్ చేసుకోవచ్చు మీరు ఈ ఆడియో రష్లో ఉండడానికి. సో మీకు వెనక ఈ సిగ్నల్స్ అనేది ఇవ్వని అవసరం లేదు, జస్ట్ మనం లీవ్ ఇట్ చేశాను, వీటితో మనకు అవసరం లేదు. నేను ఆల్రెడీ సిగ్నల్స్ కిందికి తీసుకున్నాను. ఈ పీసీబీ బోర్డు మన ఎయిర్ ఫ్రీ కొరకి నేను ఈ పీసీబీ బోర్డు వాడాను. మనకు దాదాపుగా దీంట్లో ఏం ట్రాన్స్ఫార్మర్స్ ఇట్లా ఏం వాడలేదు, 2 SMBS బోర్డులు వాడాను. హీటింగ్ ఇష్యూ అయితే ఏముండదు. సో ఇక్కడ మనకు ఎయిర్ ఫ్రీ కొరకే వాడాను పీసీబీ బోర్డ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు చూడొచ్చు ఈ స్పీకర్ సాకెట్స్ ఉంటాయి. ఫ్రంట్ రేర్, ఫ్రంట్ అంటే ఈ 4 స్పీకర్స్ వస్తాయి ఫ్రంట్ ఫస్ట్. ఈ కింది సెట్ వచ్చేసి రేర్ సరౌండ్, సెంటర్ 2 స్పీకర్స్, సబ్ 1 స్పీకర్ యూజ్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ఇంచెస్ బట్టి ఒకటిగా మాత్రం 2 మాత్రం యూజ్ చేయొచ్చు. మినిమం అయితే ఇది ఒక 5 ఇంచెస్ స్పీకర్ ఇస్తే మనకు మంచి బేస్ వస్తుంది సబ్కి. సో ఒక చిన్న రూమ్కి ఎలా అడ్జస్టబుల్ అవుతుందో నేను దాన్ని బట్టి ఈ యాంప్ అనేది తయారు చేశాను. మీకు వాట్స్ కూడా చెప్తా. ఫ్రంట్ వచ్చేసి 10 వాట్స్ వస్తుంది, రేర్ వచ్చేసి సరౌండ్ వచ్చేసి 10 వాట్స్, సెంటర్ 10 వాట్స్, సబ్ 18 వాట్స్. ఒక చిన్న రూమ్కి, ఒక 7 ఫీట్ రూమ్కి కానీ అలా చిన్న రూమ్కి బాగా పనిచేస్తుంది. సో ఇది ఏంటంటే అందరికి యాంప్, హోమ్ థియేటర్ లేని వాళ్ళకు కూడా ఇది డైరెక్ట్ కనెక్షన్, మనకు సెటప్ బాక్స్ కానీ ఇంకా MP3 ప్లేయర్ కానీ డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఆప్టికల్ ద్వారా కానీ కోయాక్సల్ ద్వారా కానీ తీసుకోవచ్చు. మీకు ఇంటర్నల్గా చూస్తే ఇప్పుడు మీకు కనెక్షన్స్ నేను ఎట్లా తీసుకున్నాను, ఏ విధంగా తీసుకున్నాను మీరు చూడవచ్చు, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్స్ కార్డ్ వైర్. మనం ఈ మెయిన్స్ కార్డ్ వైర్ ఏంటంటే మనం డైరెక్ట్ ప్లగ్ఇన్ చేస్తే మనకు ఆడియో రష్ అనేది ఆన్ అయిపోద్ది, మీకు చూపిస్తాను. ఇప్పుడు సో నేను మెయిన్స్ కార్డ్ వైర్ కనెక్షన్ ఇచ్చేసాను, మీరు చూడవచ్చు ఇక్కడ ఆడియో రష్ ఆన్ అయిపోయింది. ఆప్టికల్ 1లో ఉంది. సో బ్యాగ్ లోపల కూడా నేను ఊఫర్ బోర్డు ఇచ్చేసాను, మీరు రెడ్ లైట్ చూడవచ్చు, ఇక్కడ మీకు రెడ్ లైట్ కనిపిస్తుంది లోపల. సో ఈ లోపల సర్క్యూట్ చూస్తే చూడడానికి మనం ఓపెన్ చేస్తున్నాను, నేను ఏమేమి తీసుకున్నాను మీరు చూడవచ్చు. సో సర్క్యూట్ మాత్రం ఇలా తీసుకున్నాను. ఇవి మీకు అమెజాన్లో 5 వోల్ట్స్ 2 యాంప్ అనేది 5 వోల్ట్స్ యాంపులు 3 తీసుకోవాలి, చిన్నవి దొరుకుతాయి. సో ఒకటి సబ్ వాల్యూమ్ కంట్రోల్ మీరు చూడవచ్చు, ఇంకోటి వచ్చేసి ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ నేను గెయినర్ బోర్డు యూజ్ చేశాను. ఏ ఛానల్కి ఆ ఛానల్ 5 ఛానల్ వస్తాయి ఈ గెయినర్ బోర్డు. ఈ 3 ఇది ఫ్రంట్ లెఫ్ట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్ ఇవి యూజ్ చేశాను 10 వాట్స్కి. ఇక్కడ 18 వాట్స్కి సబ్ ఊఫర్ యూజ్ చేశాను. ఈ పవర్ సప్లై 2 SMBS బోర్డులు పవర్ సప్లై తీసుకున్నాను, ఇది మనకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి SMBS బోర్డులు. సో ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యేది, ఇంకా మీకు క్లియర్గా చూపెట్టాలని మీరు చూసుకోవచ్చు. మీరు కనెక్షన్స్ వీటి ఎలా తయారు చేసుకోవాలి నా నెక్స్ట్ వీడియోలో మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, బోర్డ్స్తో సహా ఈచ్ ఎవ్రీ బోర్డు. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.